న్యూస్. టిఆర్ఎస్ ఎల్పీలో తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. జిల్లాలో ఇవాళ 4.5 లక్షల ఎకరాలు గత సంవత్సరం ఇచ్చాం, మరో 3.5 లక్షల ఎకరాలకు ఈ సంవత్సరం కూడా నీళ్లు ఇవ్వడానికి చిత్తశుద్ధితో రెయిన్ బవళ్లు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీరు ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని హైకోర్టుకు, గ్రీన్ ట్రిబ్యునల్కు ఎన్ని కేసులు వేసినారు? అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తూ పాలమూరు ప్రజలు ఉసురు పోసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు, పాలమూరు ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు అదే పని చేసినావు, ఇవాళ కూడా అదే పని చేస్తున్నావు. అయినా అసలు నీ పాత్ర ఏందో, నీకే అర్థమవుతుందో లేదో ప్రజలకైతే అర్థమవుతలేదు. కొద్ది రోజులు నిన్ను బీజేపీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ కూడా పెట్టనీయకపోతే బయట పోయి ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లు పెట్టుకున్న పరిస్థితి. అసలు నువ్వు ఏ పార్టీలు ఉన్నావో, ఎక్కడ మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో, అర్థమై మాట్లాడుతున్నావో, అర్థం కాక మాట్లాడుతున్నావో తెలవాలి. అసలు మతి భ్రమించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూటకో మాట అంటే బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టకుండా నేనేదో సమితి పెట్టుకున్నా అని చెప్పి ప్రెస్ క్లబ్లలో ప్రెస్ మీట్లు పెట్టింది కొన్ని రోజులు, మళ్ళీ కొన్ని రోజులు బీజేపీ ఆఫీసులు ఇస్తారు. అసలు మీ స్థానం ఏందో ఆ పార్టీలో, మీరు ఎక్కడున్నారో, ఏ పార్టీలో ఉన్నారో అసలు నీకన్నా తెలుస్తుందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. ఈరోజు వారు ఇంకొక చాలా దారుణమైనటువంటి మాట మాట్లాడినారు. అంటే ఇంకొక మాట చెప్పి నేను చెప్పదలుచుకుని ఏంటంటే, గొర్రెల్లో కూడా అవినీతి కనబడదట. ఆయనకు ఒక గొర్రె పిల్లనే కొనకపోతే అవినీతి ఆడ కనబడదే. అంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో నాగం జనార్దన్ రెడ్డి మాటల్లో నిజం అంత ఉంటుంది అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలదా అంటున్నాను నేను. రాష్ట్రంలో ఒక గొర్రె పిల్లని కొంటిమా? గొర్రె పిల్లనే కొనకపోతే గొర్రె పిల్లలు కొనుగోలులో అవినీతి జరిగిందని మాట్లాడతీవి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏదో ఒకమైనటువంటి బురద జల్లేటువంటి ఒక ప్రయత్నం. పచ్చకామరిలోనికి లోకమంతా పచ్చగనబడ్డట్టు నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు పాల్పడ్డటువంటి అవినీతి నీకు అంతటా కనబడుతుంది. నీకు ఇప్పుడు గొర్రె పిల్ల ఒకటనే కొట్టిమా? కొనని గొర్రె పిల్లకి నీకు అవినీతి ఏడు కనబడే. అంటే అసలు ఇంకో మాట, ఇవాళ వాళ్ళు చాలా దారుణమైనటువంటి మాట మాట్లాడినారు. నేను బీజేపీ నాయకులను, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారిని అడుగుతున్నా, ఇది బీజేపీ మాటనా, నాగం జనార్దన్ రెడ్డి గారి వ్యక్తిగత మాటనా? ఒకవేళ ఇది బీజేపీ మాట అయితే బీజేపీ బిఎస్ శరత్గా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. వారు ఇవాళ ఏమన్నారంటే, గొల్ల కుర్మలకు, ముదిరాజులకు, బెస్తలకు ఈ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున నిధులిచ్చి వారిని ఆర్థికంగా స్వావలంబన కలిగించే విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే నాగం జనార్దన్ రెడ్డి గారు పందులు, కుక్కలు, నక్కలు అని హేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు ప్రెస్ మీట్లో. అంటే ఏమి, మా గొల్ల కుర్మలు మీకు పందుల్లా కనబడుతున్నారా? మా ముదిరాజులు, మా బెస్తలు నీకు నక్కల్లా కనబడుతున్నారా? ఏం వాళ్లకు గొర్రె పిల్లలు ఇస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి గొల్ల కుర్మ కుటుంబానికి 1 లక్ష రూపాయలు సహాయాన్ని అందించి వారిని ఆర్థికంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, గొల్ల కుర్మలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే నీకు పందులు, కుక్కలు, డక్కల్లా కనబడుతుందా? మత్స్యకారులు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలే. గతంలో 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే ఏకంగా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఇవాళ కోట్లాది చేప పిల్లల్ని సబ్సిడీల రూపంలో కాకుండా 100% సబ్సిడీ మీద పూర్తి స్థాయిలో ఐబీ చెరువులే కాదు, కుంటల్లో కూడా చేప పిల్లలు వేసి ఆ వృత్తిని బలోపేతం చేస్తాం, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం, వాళ్ళకు అవసరమైన పరికరాలు ఇస్తాం అని ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా చేస్తుంటే ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా ముదిరాజులు, మా మత్స్యకారులు, మా గొల్ల కుర్మలు. అసలు మీరు ఎప్పుడన్నా ఆలోచించినరా? కమ్మరి కుమ్మరి గురించి ఆలోచించినాం, గొల్ల కుర్మ గురించి ఆలోచించినాం, నేత గీత కార్మికుల గురించి ఆలోచించినాం, ఎంబీసీల గురించి ఆలోచించినాం, ప్రతి కుల వృత్తి గురించి, పేద బీసీల గురించి, మా రజకుల గురించి, నాయి బ్రాహ్మణుల గురించి ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు పెడతా ఉంటే మీకు తట్టుకోలేకపోతున్నారు. ఆక్రోషంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను అందువల్ల లక్ష్మణ్ గారిని అడుగుతున్నా, ఒకవేళ ఇవి బీజేపీ మాటలు అయితే బేషరతుగా బీజేపీ పార్టీ తరఫున క్షమాపణ చెప్పండి. లేదు, ఇవి నాగం జనార్దన్ రెడ్డి గారి వ్యక్తిగత మాటలు, మాకు సంబంధం లేదనుకుంటే ఆ విషయాన్నైనా ప్రజలకు స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఈ రకంగా బీసీలను అవమానపరచడం మంచిది కాదు. ఏ రకంగా సబబు అవుతుంది? లక్ష్మణ్ గారు, మీరు కూడా ఒక బీసీ నాయకులు, ఒక ప్రొఫెసర్, మీరు ఈ రకంగా అవమానించడం కరెక్టా? ఏమి నక్కలు, కుక్కలు, పందులని మాట్లాడతారా మీరు? ఇవాళ ఇంత మంచి ఆలోచన, 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేస్తుంటే
దేశమంతా ప్రశంసలు గుర్పిస్తా ఉంటే యూపీలో బీహార్లో మా యాదవులు ముఖ్యమంత్రులు ఉన్నా ఇటువంటి మంచి కార్యక్రమం చేయలేదు మీ ముఖ్యమంత్రి గారు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో ఉండేటువంటి గొల్ల కుర్మలు ప్రశంసిస్తా ఉన్నారు అనేక మెయిల్స్ మెసేజ్లు లెటర్లు వస్తా ఉన్నాయి ఇంత మంచి ఆలోచన చేసిందని దేశమంతా హర్షిస్తా ఉంటే గొల్ల కుర్మలు సంతోషంగా మేము ఎక్కడ పోయినా గొంగళ్ళు గప్పి గొర్ర పిల్లలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇయాల టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూసి ఓర్వలేక మీరు ఈ రకమైనటువంటి అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు మరి ఆలోచించుకోవాలి బీజేపీ పార్టీ పర్వాలేదు గొల్ల కుర్మలు మేము అట్లే ట్రీట్ చేస్తాం గొల్ల కుర్మల పట్ల మాకు గౌరవం లేదు లేదు మేము ముదిరాజుల పట్ల బీసీల పట్ల మాకు ప్రేమ లేదంటే ప్రజలు తెలుస్తారు మీ సంగతి ఇది ఎంత మేరకు సబబో డెఫినెట్గా ప్రజలు ఆలోచిస్తారు లేదు మేము ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాం అనుకుంటే వెంటనే చెప్పి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అది కొత్త మాట ఏమన్నదే అదే విషయం మీద వారు హైకోర్టుకు పోతే హైకోర్టు కొట్టేసి చీవాట్లు పెట్టింది ఈయన ప్రపంచంలో అందరికీ దరఖాస్తులు పెట్టింది ఎన్ని ఎంక్వైరీలను జరపండి వీఆర్ రెడీ ఇవాళ ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహించిన ఘనత టీఆర్ఎస్ది అసలు ఈపీసీ విధానం రద్దు చేసిన ఘనత మాది ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్లో ప్రతి రూపాయి కూడా మిషన్ కాకతీయలో ఉండే ప్రతి చెరువును కూడా ఆన్లైన్లో టెండర్ పెట్టించిన ఘనత మాది పనులు చేయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ సర్వే డిజైన్ల పేరు మీద గతంలో దోపిడీ జరిగితే దాన్ని పూర్తిగా రద్దు చేసినటువంటి ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇవాళ కొత్త మాట ఏం చెప్పినావు కేవలం ప్రాజెక్టులను అడ్డుకోవాలనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఇందులో ఏమాత్రం కూడా లేదు ఇవాళ దేనికైనా సిద్ధమని చెప్పినా కదా ఆల్రెడీ ఆల్రెడీ హైకోర్టు నువ్వు వేసినావు ప్రపంచంలో అందరికీ కంప్లైంట్ ఇచ్చినావు హైకోర్టు కొట్టేసింది ఆల్రెడీ ఐసల్ లోగన్ సార్ క్యా కోన్ బాత్ కర్తే సార్ అది ముఖ్యమంత్రి గారు చెప్తారు నేను ఎట్లా చెప్తానే మా పార్టీ అధ్యక్షుల వారు చెప్తారు డెఫినెట్గా అంటే ఇప్పుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల మీద పార్టీ కార్యక్రమాల మీద డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు మా గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులకు మాకు చెప్పడం జరుగుతుంది దాని మీద రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్